ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 15వ గురువారము. నేను ఉన్నవాడను, ఉన్నవాడు నన్ను మీ కడకు పంపెను. మొదటి పట్టణము నిర్గమకాండము 3వ అధ్యాయము 11వ వచనము నుండి 20వ వచనం వరకు. మొదటి పట్టణము నిర్గమకాండము 3వ అధ్యాయము 11వ వచనము నుండి 20వ వచనం వరకు. అంతట మోషే దేవునితో, ఫరో రాజు కడకు వెళ్ళుటకు గాని, ఇజ్రాయేలీయులను ఐగుప్తు దేశము నుండి తీసుకొని వచ్చుటకు గాని నేనెవ్వడును అనెను. దేవుడు నేను నీకు తోడయ్యుందును, నిన్ను పంపినది నేనే అని నీవు తెలుసుకొనుటకు గుర్తు ఇది ఏం? ఐగుప్తు దేశము నుండి ఈ ప్రజలను తోడ్కొని వచ్చిన తరువాత మీరు ఈ కొండ మీద నన్ను ఆరాధింపవలెను అనెను. అప్పుడు మోషే దేవునితో, అయినచో నేను ఇజ్రాయేలీయుల దగ్గరకు వెళ్ళి మీ పితరుల దేవుడు నన్ను మీ కడకు పంపెనని చెప్పవలయును కదా. అప్పుడు వారు ఆ దేవుని పేరేమి అని నన్ను అడిగినచో నేనేమి చెప్పవలయును అనెను. దేవుడు మోషేతో, నేను ఉన్నవాడను అనెను. మరియు ఉన్నవాడు నన్ను మీ కడకు పంపెనని ఇజ్రాయేలీయులతో చెప్పుము అనెను. ఇంకను దేవుడు మోషేతో, ఇజ్రాయేలీయులతో నీవు ఇట్లు చెప్పవలెను, మీ పితరుల దేవుడు అబ్రహాము దేవుడు, ఈసాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన యావే నన్ను మీ దగ్గరకు పంపెను. సర్వకాలములందును ఇదియే నా నామము. ఇక ముందు తరముల వారు అందరును నన్ను ఈ నామముననే పిలుతురు. నీవు వెళ్ళి ఇజ్రాయేలుల పెద్దలను ఒక చోట చేర్చి వారితో, మీ పితరుల దేవుడు అబ్రహాము దేవుడు, ఈసాకు దేవుడు, యాకోబు దేవుడైన యావే నాకు ప్రత్యక్షమయ్యననియు, ఆయన మీతో, నేను మిమ్ము చూడవచ్చి తిని ఐగుప్తు దేశీయులు మీకు పెట్టిన యాతనలన్నింటినీ గమనించి తిని, మీరు పీడింపబడుచున్న ఐగుప్తు దేశము నుండి కనానీయులు, హిత్తియులు, అమోరీయులు, పెరిసీయులు, హవ్వీయులు, యోబిసీయులు నివసించున్న దేశమునకు, పాలు తేనెలు జాలువారు దేశమునకు మిమ్ము చేర్చ నిశ్చయించి తిని అని వారితో చెప్పుము. వారు నీ మాటలు విందురు. అప్పుడు నీవు ఇజ్రాయేలుల పెద్దలతో ఐగుప్తు దేశ ప్రభువు సముఖమునకు వెళ్ళవలయును. వెళ్ళి హెబ్రీయుల దేవుడైన యావే మాకు ప్రత్యక్షమయ్యెను. కావున 3 రోజుల పాటు అడవిలో ప్రయాణము చేసి మా దేవుడైన యావేకు బలి సమర్పించుకొనుటకు మాకు సెలవిమ్ము అని అతనితో చెప్పవలయును. తనకంటే పైచేయివాడు వచ్చి గొంతు మీద కూర్చున్నగాని ఐగుప్తు దేశ ప్రభువు మిమ్ము పోనీయడని నాకు తెలియను. కావున నేను నా బలమును చూపుదును. ఐగుప్తు దేశములో నేను అద్భుత కార్యములు చేసి దానిని దెబ్బ కొట్టుదును. ఇక తరువాత అతడు మిమ్ము పోనిచ్చును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు తన నిబంధమును నిత్యము పాటించును. ఈనాటి సువిశేషము పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషము 11వ అధ్యాయము 28వ వచనము నుండి 30వ వచనము వరకు. భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడనియు వినమ్ర హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు విశ్రాంతి పొందుదురు. ఏలైనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.